Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Mava Ladutanadi, Mava Ladutan, Yamatuna, Nutayale Gazalo, Ranara Gazalo, Jaga. Ah, Jaga Kuda, Pukaki Yamale, Gatamalo, implies Katla, the society Petukunapuru, Bumilichindo, Gatamalo, Emil Napuru, Empil Napuru, Walaku Society Airport is Bumilichindo, Gatamalo, Aneka Sandarpalo, Ikati Society Lapeta, Bumilichindo, Generalist Lakuda. ఆనాటి ప్రభుత్వ ధర ప్రకారంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇస్తే ఇవాళ 9 సంవత్సరాలు అవుతాయి. ఆయన అంటున్న ఆంధ్ర పాలకులు వీళ్ళ మీద కక్ష పెంచుకున్న లాంటివి, చేతులు రావంటివి, నోరు రాలాంటివి, మరి నీకేమైంది? నీకేమైంది? వీళ్ళు జర్నలిస్టులు మీవాళ్ళు కాదా? ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ జర్నలిస్టులు కూడా బీపీఎల్ కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క మండలంలో 100 మంది చొప్పున ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తూ ఉంటాం పెద్ద ఎత్తున చెల్లిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారు. ఏ బీపీఎల్ ఫ్యామిలీస్కి అయితే మీరు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిందో గా దాని ప్రకారంగా నాకు కమలాపూర్లో ఇచ్చింది మొన్న. కమలాపూర్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు జర్నలిస్టులు. నాకు ఇప్పుడు గుర్తు అవన్నీ, ఎందుకంటే నేను పార్టీ ఫ్లోరిడీగా ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో మా రూమ్లలో కూర్చొని చర్చోపచర్చలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పేది, అన్న మీరు బయటికి వెళ్తేనే పట్టుకపోతారు, మీకు కష్టమవుతుందేమో, నీ పనేందో మాకు చెప్పు, ఆ పని చేసేస్తామని చెప్పి ఆ టార్గెట్ని రీచ్ వచ్చిన జర్నలిస్టుల చరిత్ర ఇవాళ చెప్పుకుంటూ పోతే ఒక గంటలు చెప్పవచ్చు మేము. ఎందుకంటే ప్రతి నిత్యం గంటల తరబడి మాట్లాడేది కాబట్టి అది పుష్పోకస్తాం. ఆనాడే కేసీఆర్ గారు ఈ ఆంధ్ర పాలకులకు వాళ్లకు మాత్రం పనిచేసుకొని చేతులు వస్తాయి, వాళ్ళ యావా వాళ్ళ ధ్యాస అటువైపోయి ఉంటుంది. కానీ మా చదువుకున్న ఒక్కొక్కరు ఎంసీసీ చదువుకున్న వాళ్ళు పిల్లలు పెద్ద ఎత్తున చదివించలేరు, వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉండలేరు. ఒక్క మాట చెప్పాలంటే జర్నలిస్టుల బతుకులు సరే రాత్రి లక్ష లక్ష జీతాలతో చెప్పి నేను నమ్మను. కానీ ఆనాటికైనా ఈనాటికైనా గదే బతుకులు. ఆ సినిమా ఆ తెరల మీద తలుక్కుమనే జీవితాలు ఎట్లా ఉంటాయో, మళ్ళీ ఇంటికి పోతే ఆ నిజమైన జీవితాలు ఎటుంటాయో, ఇవాళ జర్నలిస్టులుగా ముఖ్యమంత్రుల దగ్గర తిరిగినప్పుడు, మంత్రుల ఛాంబర్ దగ్గర తిరిగినప్పుడు, రాజకీయ నాయకుల దగ్గర తిరిగినప్పుడు గొప్పగా కనపడతారు, గొప్పగా ఊహించుకుంటారు. కానీ ఇంటికి పోయిన తర్వాత తెలుస్తుంది, ఓహో అది ఒక ఊహా ప్రపంచం, ఇది నిజమైన ప్రపంచం అని చెప్పి జర్నలిస్టులు బాధపడే పరిస్థితి. అట్లా అంత గొప్పగా చదువుకున్న జర్నలిస్టులు, ఆ జర్నలిస్టుల మీద అనేక పాటలు కూడా వచ్చినాయి. నాకు తెలిసి మా విమలక్క కూడా పాట పాడచ్చు ఆ జర్నలిస్టుల బతుల గురించి. నేను వాళ్ళను అంటే వాళ్ళు అంత మేధా సంపత్తి కలిగిన, అంత గురుతరమైన బాధ్యత నిర్వహించిన, ఇవాళ అతి తక్కువ జీతాలతో అతి కష్టాలని అనుభవించేటువంటి వాళ్ళు జర్నలిస్టులు. వాళ్ళకి ఏం ఆశ ఉంటుంది అంటే, ఒకటి గౌరవం దొరికిందనేటువంటి తృప్తి ఉంటుంది, రెండోది ఎన్నన్నా ఈ ప్రభుత్వాలకు మేము సేవ చేసిన దానికి గుర్తింపుగా మాకు ఇంటి స్థలాలు ఇస్తారేమో, మా పిల్లలకు స్కూళ్ళలో మంచి అడ్మిషన్లు చదివించే అవకాశం వస్తుందేమో, మాకు హెల్త్ కార్డు ఇచ్చి వాళ్ళ కనిపించిన అమ్మ నాన్నకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఏమైనా వైద్య సేవలు అందినటువంటి ఇదే జర్నలిస్టులకి అయిపోయిందిగా ఇచ్చేస్తున్నా అని చెప్పింది. అంటే 2008 అలా 2023 అంటే అప్పటికి 5 ఏళ్ళ పైబడి అంటే నాకు తెలిసి అప్పుడు 10 ఏళ్ళ సర్వీస్ ఉన్నారు, 15 ఏళ్ళ సర్వీస్ ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యవచ్చు అప్పుడు, అప్పటికో 15 సంవత్సరాలు, మళ్ళీ ఇవాళకు 15 సంవత్సరాలు, 30 ఏళ్ళు గడిచిపోయింది. ఇవాళ 30 ఏళ్ళు గడిచిపోయింది. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, ఎందుకు నీకు చేతులు రావట్లేదు? సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఎవరు అభ్యంతరం పెడుతున్నారు? దాంట్లో ఎందుకు ఉన్న మతలు ఏందో మీరు చెప్పాలి. నాకు తెలిసి గీ జర్నలిస్టులకు గంత విలువైన స్థలాలు ఎందుకు ఇవ్వాలంటువంటి అక్కస, కోపమా, ద్వేషమా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా మీరు చెప్పాలి. అంటే జర్నలిస్టులంతా కూడా వాళ్ళు ఎవరికి లొంగే వాళ్ళు కాదు, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బరిగీసి కొట్టాడినట్టు రాసేవాళ్ళు అని చెప్పి కోపం ఉందా మీరు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. మేము ఇలా చూస్తూ ఉన్నాం, ఎన్ని వేల ఎకరాల భూములు కబ్జా కాబడ్డాయో, ధరణి వచ్చిన తర్వాత కొన్ని వేల వేల ఎకరాల భూములు, లక్షల కోట్ల విలువైన భూములు అని కూడా మాయమైపోయినాయి. అవి ఎవరి చేతిలో పడ్డాయో, ఎవరి పేట బినామీలు రాయబడ్డావో అవన్నీ లెక్క చెప్తే ఇక్కడ ఉడవదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళకి కూడా నేను ఆడ ఎమ్మెల్యేగా కమిటీలు ఉన్నప్పుడు
నాకు తెలిసి మా మల్లరావు అన్న కూడా అప్పుడుండి. ఆనాడు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు జాగాలు ఇచ్చింది. ఐటీ కంపెనీలు జాగాలు ఇస్తే వాళ్ళు ఏం రాసిచ్చిండ్రు, ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, ఇంత గొప్ప సంపద వస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో దోహదపడదని చెప్పిండు. కానీ ఎక్కడ కూడా అంత సంపద రాలేదు, అంతమందికి ఉద్యోగాలు రాలేదు, కానీ భూములు మాత్రం రియల్ ఎస్టేట్కి అమ్ముకున్నారు. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.